అయండి. చాలాసార్లు మన వీడియోలో చెప్పుకున్నాము, నా వీడియోలలో కొంతమంది కామెంట్స్ కూడా పెట్టేవాళ్ళు, జగన్ ప్రభుత్వం ఇలా చేసింది ఇలా చేసింది అంటే మంచి చేసేటప్పుడు మంచే చెప్తాం, పైగా మాలాంటి సీనియర్స్ అయితే అందరినీ గమనిస్తూ ఉంటారు, ఎవరు బాగా చేస్తుంటే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మీతో మాట్లాడుతున్నాను, సోషల్ మీడియా లేకపోతే బయట వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళు, నాకు పరిచయస్తులు, పరిచయం ఉన్నా లేకపోయినా ఇదిగో అలాగా ఇక్కడ ఏమన్నా పలాన్ నేను ఉండే చోట ఇలా లేకపోతే అర్రే అట్లాగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇట్లాగూ పని మనుషులకి మామూలు వాళ్ళకి వాళ్ళకి పని మనుషులు వాళ్ళ ఇంట్లో పిల్లల్ని పనికి పంపించకుండా డబ్బులు పంపిస్తున్నాడంటే వాళ్ళందరికీ ఆశ్చర్యంగాను ఎంతో గొప్పగాను అసలు నమ్మబుద్ధి కాదని నేనేదో అబద్ధాలు చెప్పాను అనుకుంటూ ఉంటారు. ఇట్లాగే నేనేదో మంచి వీడియోలు చేసినా మంచి చేస్తున్నాడంటే కూడా నేనేదో అబద్ధాలు చెప్పాను అనుకుని వాళ్ళు ఏంటండి భలే బాగుందని ఏదో ఒకటి వంక పెట్టడానికని ఏంటి ఇంతకాలంగా అంటూనే ఉన్నారు. నోటిఫికేషన్ రాలేదు, జాబ్స్ నోటిఫికేషన్ రాలేదు మీ జగన్ అన్న ఏం చేస్తాడు ఇంతకంటే అని. సో ఇంతమందికి ఒక అవకాశం దొరికింది ఏదో ఒక వేలెత్తి చూపించడానికి, ఏదో ఒకటి వంక పెట్టడానికి. ఇప్పుడు ఆ వంక పెట్టడానికి కూడా కుదరదు, ఎందుకంటే నోటిఫికేషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ విడుదల చేశారు ఏపీపీఎస్సీ. అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్స్ దీనిలో ఏంటంటే మొత్తం పోస్టులు 897 పోస్టులు అండి. దానిలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏంటంటే 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566. ఈ నెల 21 నుంచి జనవరి 10వ తారీఖు లోపు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి కాస్త ఓర్పు ఉండాలి, ఈ జగన్ ప్రభుత్వము ప్రజలది మనది కాబట్టి ఏంటంటే మనం అడిగినవి అడగనివి అందరికీ అన్నీ ఇస్తాడు. కాకపోతే ఏంటంటే మనం ఒక ఓర్పు పెట్టుకోవాలి, ఒక నమ్మకం పెట్టుకోవాలి, అప్పుడు అన్నీ జరుగుతాయి. అంతేగాని ఊరికే ప్రతిదానికి అయిందానికి కాందానికి మాకు ఇప్పుడు అన్నం పెట్టిన అన్నం పెట్టారు ఆ కూర బాగాలేదు ఇంకో పచ్చడి చేస్తారనుకున్నాము ఆ పచ్చడి బాగాలేదు లేదు పులిహోర చేస్తారనుకున్నాము పులిహోర ఇవ్వకుండా మాకు ఇవాళ పాయసం పెట్టారు ఇట్లాంటివన్నీ నాన్ సెన్స్ అని చెప్తానండి నేను. లెట్ అస్ బీ ప్రాక్టికల్. చక్కగా మంచి జరిగేది మంచిగా అనుకుందాం, లేదు అంటే వాడు దరిద్రుడు వాడు చెండాలు పొలం చేస్తున్నాడు అట్లాంటి మాటలు కూడా అంత పరుషంగా కూడా అనవసరం లేదు. ఇలా జరిగింది కాబట్టి మంచి వాళ్ళని ఎన్నుకుందాం అనుకున్నాం. సో అదండి ఇంకొక మంచి టాపిక్తో మండిగలుద్దాం. బాయ్ అండి. అందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ చక్కగా మీరందరూ దరఖాస్తులు పెట్టుకోండి, చక్కగా మంచి మంచి ఆఫీసర్స్ అయిపోయండి, చక్కగా బ్రహ్మాండంగా చక్కగా యాక్టివ్గా అయిపోయండి. ఎందుకంటే ఉద్యోగం ఉంటే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే మనిషికి ఆనందం కలుగుతుంది, ఆనందం కలిగితే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే అంత బాగుంటుంది. అదండి విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.